ఈరోజు సంతోష శంకర్ అని అంటే మా మ్యాచ్ లో కూడా మనమందరం నేను ఇంక్లూడెడ్ కూడా వి ఆల్ లుక్ అప్ టు హిమ్ అండ్ ఇట్స్ అ ప్లెజర్ సక్సీడింగ్ హిమ్ ఇన్ దిస్ పోస్ట్. శశాంక గారు ఈ రోజు ఇక్కడ నుంచి ఫిజికల్ గా వెళ్ళిపోతున్నారు, కానీ యూ విల్ ఎన్ష్యూర్ దట్ ఆయన సజెషన్స్ ఆయన సలహాలు సూచనలను కూడా వీ విల్ ఆల్సో కంటిన్యూ టు ఫాలో ద సేమ్ పాత్ బికాజ్ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కోసం పనిచేస్తున్నాము. శశాంక గారు చేసిన గురించి మీరు అందరూ చెప్పారు, సో వి ఆల్ విష్ హిమ్ ఆల్ ద లక్ అండ్ హిస్ ఫ్యామిలీ టు శశాంక ఆల్ ద బెస్ట్. మే యూ రైజ్ ఈవెన్ హయ్యర్ అండ్ మే బీ లివ్ టు సీ యూ రైజ్ హయ్యర్ ఇన్ ఫ్యూచర్. అండ్ మీరు అందరూ ఈరోజు శశాంక గారికి ఫైనల్ ఇస్తున్నారు, కానీ నేను నా ప్రయాణం ఆయనతో ఇంకా చాలా సంవత్సరాల వరకు ఉంటాయి. సో నేను ఒక మైల్ స్టోన్ గా ఇది భావిస్తున్నాను. వీ విల్ కంటిన్యూ టు బీ ఫ్రెండ్స్ టుగెదర్ ఇన్ ఇన్ ఫ్యూచర్ అండ్ వీ లుక్ బ్యాక్ ఆన్ దిస్ డే. ఇట్స్ అన్ ఆనర్ టు సక్సీడ్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. వీడుకోల్ సభ అన్నది ఎప్పుడైనా కష్టతరంగానే ఉంటుంది. వీడుకోలు తీసుకునే వ్యక్తికి, వీడుకోలు ఇచ్చే వ్యక్తులకు కూడా. మహబూబాబాద్ జిల్లాలో లోక్సభ వరకు అవకాశం ఉందనే అనుకున్నాం మేము కూడా. ఈ కొత్త సంవత్సరంలో ఈరోజు వస్తుంది, ఇదే సమావేశ మందిరంలో 6 లేకపోతే 8 తారీఖు నాడు చాలా రోజుల నుంచి జిల్లా అధికారులకి ఇతర అధికారులకి ఉన్న ఒక మ్యూజికల్ నైట్ ఆర్ డిన్నర్ ప్లాన్ అనేది ఇక్కడే చేసుకున్నాము. అది నా వీడియో కాల్ సభతోటి జరుగుతున్నందుకు సంతోషించాలా, కొద్దిగా బాధపడాలా అర్థం కావడం లేదు. బదిలీలు ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో సర్వసాధారణం, కాకపోతే ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా కానీ అక్కడ ఏర్పరచుకునే బంధాలతోటి ఆత్మీయతతోటి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం, ఆ మనుషుల నుంచి దూరం వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా బాధాకరంగానే ఉంటుంది. ఈరోజు మహబూబాబాద్ నుంచి వెళ్ళిపోతుంటే ఖచ్చితంగా మీరందరూ మాట్లాడిన మాటలు ఇంకా ఆ బాధను పెంచుతున్నాయి. ఇక్కడి అడవుల అందాలు కానివ్వండి, అమాయకపు మనస్తత్వాలు మనుషులు కానివ్వండి, ఇక్కడి ప్రశాంతత కానివ్వండి ఖచ్చితంగా నేను వెళ్ళే ప్రాంతంలో అయితే దొరికే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మహబూబాబాద్ మానకోట అన్నది నా వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది, ఒక గొప్ప మధుర స్మృతిలాగా నిలిచిపోతుంది. ఇంతమంది కుటుంబ సభ్యులని కోల్పోతున్నాము అని అనను, దూరం అవుతున్నాము అని మాత్రమే అంటాము. కానీ ఇప్పుడున్న సాంకేతికతతోటి మనము ఫిజికల్గా డిస్టెన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా వర్చువల్గా అయినా మనము ఆ సంబంధాన్ని మెయింటైన్ చేస్తామని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత కూడా నాకు ఏ పండగ అయినా ఏ సందర్భంలో అయినా కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువ మెసేజెస్ వచ్చింది. ఇప్పుడు నేను రంగారెడ్డికి వెళ్ళిన తర్వాత మహబూబాబాద్ జిల్లా మెసేజెస్ ఎక్కువ వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక జిల్లాల్లో పనిచేస్తూ సాగుతున్నప్పుడు మనము ఏర్పరచుకునే బంధాలతోటి ఆ ఈ మా ఈ వృత్తిలో తృప్తి కలిగే అవకాశం కలుగుతుంది. ఏ రకంగా చూసినా కరీంనగర్ నుంచి ఇక్కడికి సెప్టెంబర్ 2021 ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లా నన్ను, ఈ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి ఒక్కరు కూడా మీడియాతో సహా హక్కున చేర్చుకొని నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చి అనేక కార్యక్రమాలను ఇక్కడ పూర్తి చేసే అవకాశం కల్పించడం జరిగింది. మనము ఐడిఓసి ప్రారంభించుకున్న, మెడికల్ కాలేజ్ ప్రారంభించుకున్న, పెన్షన్
ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభించుకున్న, నర్సింగ్ కాలేజ్ ప్రారంభించుకున్న, అనేక కార్యక్రమాలు వెల్ఫేర్ పరంగా చూసుకున్నా ఒక రకంగా ఛాలెంజింగ్గా ఉన్నా పూర్తి స్థాయిలో ప్రయత్నం మాత్రం ఈ జిల్లా తరఫున మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడు మనందరికీ తెలుసు ఎలక్షన్స్ ఎంత ఛాలెంజ్ అయి ఉంటాయో, ఎంత రిస్కీగా ఉంటాయని చెప్పేసి దాన్ని కూడా అందరి సహకారంతో ప్రజలు కానివ్వండి, పోటీ పడ్డ రాజకీయ పక్షాలు కానివ్వండి, కష్టపడ్డ ఉద్యోగులు కానివ్వండి, అందరి సహకారంతో ఒక టీమ్ ఎఫర్ట్గా మనం దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అందుకే ఇందాక అన్నట్టుగా దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక డిన్నర్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము, కానీ అది వీడుకోని సభలో మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాలలో సహకరించి కష్టపడి ముందుండి ఒక జట్టుగా పోటీపడి పనిచేసి పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా బదిలీతోటి ఒక నూతన కలెక్టర్గా చేసిన అద్వైత్ గారి గురించి బ్యాచ్మేట్స్ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం గొప్పగా ఉండదు, కానీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జెంటల్మెన్ అండ్ మా ఆఫీసర్స్ అందరికి కూడా నేను బదిలీ అయిన రోజు కూడా అదే చెప్పడం జరిగింది. సో చాలామంది మాట్లాడుతూ మా శశాంక గారు చాలా సున్నితంగా మృదు స్వభావి తిట్టకుండా తిట్టినా తిట్టినట్టు కనపడకుండా రకరకాలుగా చాలా పద విన్యాసాలు చేసి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నాకంటే మృదు స్వభావి, ఓకే. సో ఆయన మాట్లాడినప్పుడే మీకు అర్థమై ఉంటుంది తెలుగు కూడా ఎంత సుస్పష్టంగా మాట్లాడుతూ చెప్పాలనుకున్న అంశం వారు చెప్పడం జరిగింది అని. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో ఫీల్ యాజ్ అ ప్రివిలేజ్ టు బి హ్యాండింగ్ ఓవర్ ది చార్జ్ టు హిమ్. వి హావ్ బీన్ టుగెదర్ సిన్స్ 2013 అండ్ ఈరోజు మళ్ళీ మహబూబాబాద్ జిల్లా కారణంగా మేము మళ్ళీ ఇంత దగ్గరగా పనిచేసే అవకాశం వచ్చినందుకు మానుకోట కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ మరి అధికారుల గురించి చెప్పాలంటే చాలామంది ఉన్నారు, చాలామందికి ఆకలి కూడా అవుతుంది, కౌంటర్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఇందాకే మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. మాట్లాడేవాళ్ళు ఇంకా కొనసాగిస్తే అది ఒకటే చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. తృప్తి కలిగించిన కార్యక్రమాలు చాలా చేయడం జరిగింది, అసంతృప్తి లేకపోతే అసంపూర్తిగా ఉన్న కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. బట్ ముఖ్యంగా 2 సంవత్సరాల 5 నెలలు నేను పనిచేయగలిగాను అంటే ఖచ్చితంగా మీ అందరి సహకారంతో పాటు, ముఖ్యంగా నా కుటుంబానికి నేను వారి కృపలతో వారి సహాయ సహకారాలతో మాత్రమే నేను చేయగలగడం జరిగింది. ఒకవైపు చిన్నప్పటి నుంచి అమ్మ ఇచ్చిన ధైర్యం కానివ్వండి, పట్టుదల కానివ్వండి, నాన్న నుంచి నేర్చుకున్న నిజాయితీ కానివ్వండి, బట్ అన్నిటికంటే ముఖ్యంగా సింధు నుంచి నాకు లభించిన సహకారం కానివ్వండి, మా అత్త మామయ్యల నుంచి కలిగిన ప్రోత్సాహం కానివ్వండి, అనేక మంది కుటుంబం సహకరిస్తే మాత్రమే ఒక అధికారి, ఒక ప్రభుత్వ ఉద్యోగి కష్టపడే అవకాశం ఉంటుంది, పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ అధికారి కూడా ఇంట్లో సరిగా లేక బయట కూడా సరిగ్గా పనిచేయని చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా అదృష్టం కొద్దీ మా కుటుంబం కూడా పూర్తి సహకారం ఇవ్వడంతో మాత్రమే మహబూబాబాద్ జిల్లాలో ఈ మాత్రం పనిచేయగలిగే అవకాశం నాకు కలిగింది. వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ అధికారుల విషయానికి వస్తే దాదాపు ఐ థింక్ 4 ఎస్పీ కోటిరెడ్డి గారు, నేను చార్జ్ చేసుకున్నప్పుడు కోటిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, తర్వాత శరత్, అట్లాగే చంద్రమోహన్ గారు, తర్వాత ఇప్పుడు సంగ్రామ్ సింగ్ పాటిల్ గారు, ప్రతి ఒక్క
ఎస్పీ గారు చాలా బ్రహ్మాండంగా సహకరించడం జరిగింది. డిఎఫ్ఓ రవికిరణ్, యు ఆల్ నో వి షేర్ అ వెరీ గుడ్ రిలేషన్. 2013లో ఈస్ట్ గోదావరిలో ట్రైనింగ్ అయినప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది. ఇద్దరం ఒకటేసారి ట్రైన్ అయ్యాము. సో అక్కడి నుంచి ఆ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. అట్లాగే పిఓగా ఉన్న అంకిత్ గారు కానివ్వండి, అట్లాగే అటువైపు భద్రాక్షల వైపు పోతులు గౌతమ్ పోతులు గారైనా, ఇప్పుడున్న ప్రతీక్ గారైనా, ప్రతి ఒక్క అధికారి సహకరించడంతో వీరందరితో పాటు ముఖ్యంగా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ గారి గురించి చెప్పాలి. జేమ్స్ బాండ్ అన్నది నేను ఈరోజే విన్నాను, ముందరూ తెలుసుకుంటే బాగుండేది. నేను కూడా జేమ్స్ బాండ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. టు ద పాయింట్, సుత్తి లేకుండా స్ట్రేట్ టు ద పాయింట్ మాట్లాడే మనిషి, పని అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టకుండా వెంటబడే మనిషి. హి హాస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ యాజ్ అన్ అడిషనల్ కలెక్టర్. థ్యాంక్ యూ డేవిడ్ గారు ఫర్ ఆల్ యువర్ గుడ్ వర్క్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్లో పేరు చెప్తే ఎవరైనా మిస్ అయిపోతామేమో అన్న కంగారు అయితే ఉంది. సిఓ గారు కానివ్వండి, డెప్యూటీ సిఓ గారు కానివ్వండి, ఇందాక అష్టదిగ్గజాలు అని కూడా ఎవరో చెప్పారు. సో డిఆర్డిఓ గారు, డిహెచ్ఎస్ఓ గారు, డిబిహెచ్ఓ గారు, సిపిఓ గారు, డిడి గ్రౌండ్ వాటర్, డిబిసిడిఓ గారు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఖచ్చితంగా మిస్ అయితే ఉంటాం, డిపిఓ గారు, ఆల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అండ్ అట్లాగే తహసీల్దార్స్ కానివ్వండి, ఎంపీడిఓస్ కానివ్వండి, ఎంపీఓస్ కానివ్వండి, మా నాయక్ తహసీల్దార్స్ కానివ్వండి, ఎంటైర్ రెవెన్యూ స్టాఫ్, అంగన్వాడీ టీచర్స్ దగ్గర నుంచి సూపర్వైజర్స్, సిడిపిఓస్ కానివ్వండి, అట్లాగే ఇతర వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన స్టాఫ్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ అయినా అసహనాన్నైనా భరించి చిన్న చిన్న అంశాల గురించి చెప్పినప్పుడైనా ఆలోచన చేసి బ్రహ్మాండంగా సహకరించినందుకు అన్ని స్థాయిల అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎవరైనా పేరు మనిషిపైన అనేదా భావించకుండా మీకు సర్వదా కృతజ్ఞుడై ఉంటానని చెప్పేసి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా 2 సంవత్సరాల 5 నెలల ఈ ప్రయాణంలో నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన మనుషులు కొద్దిమంది మా అధికారులు కాకుండా ఎవరైనా ఉన్నారు అంటే నా పేషెంట్. సో మేము అధికారులతోటే ఇంత పని చేయిస్తాము అంటే మా పేషెంట్తో ఎంత పని చేయిస్తాము అన్నది మీరు ఆలోచించుకోవచ్చు. కాబట్టి మాలియా రవి కానివ్వండి, అశోక్ కానివ్వండి, నవీన్, రాకేష్, నా డ్రైవర్స్, మా అటెండర్స్, మా క్యాంప్ ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి, మా కలెక్టరేట్లో పనిచేసే అస్లం కానివ్వండి, ఇతర స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో సహకరించి ఓపిక చేసుకొని చాలా రోజులు అవసరం లేదు అని చాలామందికి అనిపించవచ్చు, కానీ సందర్భాన్ని బట్టి 9 గంటల వరకు 10 గంటల వరకు 12 గంటల వరకు పనిచేసిన రోజులలో కూడా పాపం అదే పేషెంట్కి నాకంటే ఎక్కువ సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అయినా కానీ భరించి అంతే ఓపికగా సహకరించి వారు కష్టపడితేనే నేను కూడా ఒక అధికారిగా పనిచేసే, డెలివర్ చేసే స్థాయి నాకు రావడం జరిగింది. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ వారందరి కష్టాన్ని కూడా మనము గమనించాలని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటూ, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ కానివ్వండి, వార్డ్ మెంబర్స్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, ప్రతి ఒక్క స్థాయిలో ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, ఎమ్మెల్సీస్ కానివ్వండి, ఇంతకు ముందున్న మినిస్టర్ గారు కానివ్వండి, ఇప్పుడున్న మినిస్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి సహకారము, వారి వైపు నుంచి ప్రోత్సాహం కూడా నాకు లభించింది. వారందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతూ చివరిగా మానుకోట మట్టి పరిమళం చాలా గొప్పది అని చెప్తారు. మానుకోట రాళ్ల పౌరుషం గురించి కూడా మనమందరం కూడా చెప్పుకుంటూ ఉంటాము. గొప్ప గొప్ప కవులు, కళాకారులు వచ్చిన ప్రాంతం ఇది. చాలామందికి మహబూబాబాద్
పరిచయం లేకపోయినా 2016లో జిల్లాగా ఏర్పడిన తర్వాత అనేక మంది మానకోట గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. ఇప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న జిల్లా ఇది. మరి ఆ జిల్లాలో గడిచిన ఈ 7 ఏళ్ల ప్రయాణంలో 2.5 సంవత్సరాలు నేను విధులు నిర్ణయించే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, నన్ను ప్రేమగా ఇంత ఆప్యాయతగా ఆదరించిన ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఆ మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగిగా మనము మరొక సందర్భంలో మరొక వేదికలో కలుసుకునే అవకాశం ఉంటుంది. నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా అందరూ తీసుకెళ్ళాలని అనుకుంటాము నాతో పాటు, కానీ అట్లాంటి అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మన పాత్స్ మళ్ళీ మన దారులు మళ్ళీ కలవాలని చెప్పేసి ఆశిస్తూ, మహబూబాబాద్ జిల్లా మానకోట ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది గిరిజన ప్రాంతం అన్న పేరుతో పాటు అభివృద్ధి చెందిన ప్రాంతంగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, కొత్తగా కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న అద్వైత్ గారికి మరొక మారు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ 7వ తారీఖు జనవరి 2024 ఖచ్చితంగా నా జీవితంలో గుర్తుంచుకోదగ్గ రోజు. ఇంత ప్రేమగా ఇక్కడ ఇన్ని ఏర్పాట్లలో ఇంత భారీగా ఉన్నా, ఇందాక స్టార్టింగ్లో కాగానే అద్వైత్ అన్న మాట ఇది హైదరాబాద్లో కనబడుతుంది, ఇది ఏదో మహబూబాబాద్ జిల్లాలో అనేది మనం ఆ భారీ స్థలంలో కూడా మీ అందరి ఆప్యాయత అనురాగమే నాకు గుర్తుండిపోతుంది. విల్ కంటిన్యూ టు బీ ఇన్ టచ్ అండ్ యాజ్ ఆల్వేస్ ప్రతి ఉపన్యాసం కూడా ఏదో ఒక అడ్వైస్ పెట్టే ముగిస్తాను కాబట్టి, ఇందాక మాట్లాడుతూ ఒకరిద్దరు కూడా గుర్తు చేయడం జరిగింది. మీ ఆరోగ్యాలు జాగ్రత్త, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా వైపు నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.